రైల్వే స్టేషన్లో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. స్టేషన్ నుంచి వెళ్ళాల్సిన లక్షల విలువైన గూడ్స్ సామాగ్రి అగ్గిపాలైంది. కోల్కతాకు ఎగుమతి కావాల్సిన లక్షల విలువ చేసే చేపలు, గుడ్లు, సెల్ ఫోన్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రైల్వే స్టేషన్ ఆందోళనకారుల విధ్వంసానికి పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితి. దాదాపు 90% రైల్వే స్టేషన్ కూడా ధ్వంసమైంది. చాలా లక్షల్లో కూడా ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి ఆహార పదార్థాలు, ఫుడ్ ఐటమ్స్ కూడా వెళ్తుంటాయి. ప్రస్తుతం ఇవాళ ఉదయం జరిగిన విధ్వంసంలో కలకత్తాతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. దీని విలువ లక్షలు ఉంటుంది. మనతో మాట్లాడదాం, వీటిని ప్రతినిత్యం ఇక్కడ నుంచి పంపించే యజమానున్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ నుంచి క్యాబ్ బేస్తే థే ఆప్ కహాం యాసే క్యా క్యా మచ్లీ తా క్యా క్యా తా మచ్లీ అండా ఔర్ హాట్ పార్సల్ కొరియర్ గుడ్స్ జాతా కహాం కిస్ తరఫ కల్కత్తా శాలిమార్ హౌరా దో తరఫ జాతా వహాసే సిటీస్ మే డిస్ట్రిబ్యూట్ హో జాతా హూ హర్ దిన్ జాతా తా నహీ తో కైసా రెగ్యులర్ బేసిస్ పే రహతా హమారా కా డైలీ ఏక్ బోగీ దో బోగీ జాతా థా ఆజ్ కిత్నా బోగీ తా ఏక్ హీ బోగీ తా క్యా క్యా తా ఐటమ్స్ ఆజ్ ఆజ్ ఫిష్ ఔర్ అండా జాదా తా फिश और अंडा दोनों कॉस्टली आइटम में दोनों ज़्यादा था. हार्ट पार्सल ज़्यादा नहीं था, फिश और अंडा दोनों ज़्यादा था. कितना वैल्यू का रहता था जनरली फिश, कितना वैल्यू का था अंडा, कितना वैल्यू का था फिश? तो वेरियस फिश, महंगा भी रहता सस्ता भी रहता. एक बॉक्स जैसा दिख रहा है, कौन सा है? निकाले 35,000 एक बॉक्स पर बॉक्स. कितना बॉक्स है इसमें? 200 तक बॉक्स है. अंडा कितना था? अंडा 500 अंडा था, 500 कार्टून्स. एक कार्टून में 210 अंडा होता. कुछ बच गए आप? कुछ भी नहीं बचा, पूरा चल गया. मच्छी 10-12 मच्छी के बॉक्स दिख रहे, बाकी का सब चलेगा. तो क्या करने वाले आप? अब वही देखना, गवर्नमेंट क्या डिक्लेयर करती, अब उसके आगे स्टेप लेना पड़ता देख के. ओके, मोतमीद इवा जगह आंदोलनकाल विध्वंसों सिकंदराबाद रेलवे स्टेशन तो पाटू ఇతర ప్రాంతాలు కానీ ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఐటమ్స్ అంటే ఫిష్, ఎగ్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి ప్రతినిత్యం పంపుతుంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన యజమాని మాట్లాడారు. చూడొచ్చు, ఈ బాక్సులు అన్నింటిలో కూడా ఫిష్ ఉంది చాలా. అంటే ఒక్కొక్క బాక్స్ విలువ 35,000 నుంచి 50,000 ధరకు ఉంటుందని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇటువంటి బాక్సు 200 బాక్సులు ఇవాళ ఇటు నుంచి కలకత్తా వెళ్లాల్సింది. కలకత్తా నుంచి ఇతర చుట్టుపక్కల ప్రాంతాలకు వాళ్ళు తరలిస్తారు. అదేవిధంగా ఎగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఇవాళ జరిగిన ఈ ఆందోళనకాల విధ్వంసంలో ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి, ఇవి పనికి రాకుండా పోయాయన్న అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నష్టానికి సంబంధించి ఏ విధంగా వెళ్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ నుంచి వివిధ రాష్ట్రాలకు రకరకాల ఐటమ్స్ ఇలా వెళ్తుంటాయి. ఇవాళ జరిగిన ఈ దాడిలు అంటే ఆందోళనకారుల విధ్వంసంలో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చూడొచ్చు, ఒక్కొక్క బాక్స్ అంతా కూడా కాలిపోయింది. ఒకసారిగా వాళ్ళు బోగీలన్నింటిని కూడా నిప్పు పెట్టారు. బోగీలన్నింటిని కూడా నిప్పు పెట్టి వాటిని అంటూ కూడా ధ్వంసం చేసే పరిస్థితి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న ట్రైన్స్ అన్నీ కూడా దాదాపు ప్రతి ఒక్క ట్రైన్ను అన్ని వాటిని నష్టపరిచే విధంగా వారంతా కూడా విధ్వంసం చేశారు. వెంట రకరకాలుగా తెచ్చుకొని వాళ్ళంతా కూడా వీటిని ఇక్కడ బాక్సులన్నిటి కూడా అంటుపెట్టబడి చూడొచ్చు, వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ ట్రేస్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయి మరోవైపు ఫిష్ బాక్సెస్ కూడా ఫిష్ కూడా దాదాపు 200 బాక్సుల దాకా ఉన్నాయని చెప్తున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో కాలిపోయాయి, ఇవి పనికి రాకుండా పోయాయి. అయితే వీటికి సంబంధించి రైల్వే శాఖ ఎటువంటిది చర్యలు తీసుకుంటుంది, వీరికి ఏమైనా నష్టపరిహారం అందిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద మాత్రం విధ్వంసం అనేది చాలా తీవ్రంగా ఉంది. కోట్ల రూపాయల నష్టం జరిగిందనేది ఇక్కడ స్పష్టమవుతుంది. మొత్తం ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఈ గూడ్స్ సంబంధించి ఏవైతున్నాయో వాటిని అన్నింటిని కూడా ఏమైనా మిగిలి ఉన్నాయా లేదా అని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతా కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఇది అంటే గూడ్స్ సంబంధించి ప్రధానంగా గూడ్స్ ఇక్కడ నుంచి ప్రతిరోజు వెళ్తుంటాయి. చూడొచ్చు, సెల్ ఫోన్స్ కూడా మైక్రోమాక్స్ కంపెనీకి చెందిన సెల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో సెల్ ఫోన్స్ కూడా బాక్సులు అంటే ఇవన్నీ కూడా ఈ గూడ్స్ దాంట్లో పంపించే ప్రయత్నం ఉన్నట్టు ఉన్నది. వాటి కూడా నష్టపోయాయి. వందల సంఖ్యలో ఈ సెల్ ఫోన్లు మైక్రోమాక్స్ సంబంధించిన సెల్ ఫోన్లు అన్నీ కూడా ఇక్కడ డ్యామేజ్ అయ్యాయి. అయితే వీటికి సంబంధించి వాళ్ళ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవి ఎంతవరకు ఉన్నాయి, వాటిని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నంలో వారంతా కూడా ఉన్నారు. మొత్తం మీద మాత్రం ఆస్తి నష్టం అంటే రైల్వే శాఖకు సంబంధించి ఒకవైపు ఆస్తి నష్టం జరిగింది. ఇక్కడ నుంచి గూడ్స్ ఎవరైతే ప్రతిరోజు పంపుతుంటారో ఇవాళ జరిగిన విధ్వంసంలో ఆ గూడ్స్ ఐటమ్స్ అన్ని కూడా నష్టపోయిన పరిస్థితి, ధ్వంసమైన పరిస్థితి. రాంబాబుతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.